హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఐ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఉగాది రోజున ఏపీ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తారు కానీ ఉగాది రోజునైతే మాత్రం క్యాలెండర్ అనేది రిలీజ్ కాలేదు కానీ దానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు రావడం అనేది జరిగింది ఆ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి సో ఏ విధంగా పోస్టుల భర్తీ జరగాలి ఏ ఏ నుండి ఏ విధమైనటువంటి పోస్టులను ఇవ్వాలి అనే ఒక దానిపై ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఉపయోగమైనటువంటి అప్డేటు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఖాళీల భర్తీకి కసరత్తు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయనున్న ప్రభుత్వం అనే ఒక హెడ్లైన్ ద్వారా అయితే న్యూస్ అనేది రావడం జరిగింది సో ఆ వివరాలు చూస్తే సో హెడ్లైన్స్ కనుక ఒకసారి చూడండి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖల వారీగా క్యాలెండర్ మే ముప్పై ఒకటన విడుదల అన్ని శాఖల ఖాళీలు లెక్క తేల్చాలని సిఎస్ ఆదేశాలు అన్ని శాఖల ఆర్థిక శాఖ వెబ్సైట్కు వివరాలు త్వరగా పంపించాలని తెలియచేయటం జరిగింది డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ అండ్ పర్సనల్ విభాగంలో ఈ ప్రక్రియ నమోదు చేయాలి అని డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ అండ్ పర్సనల్ విభాగంలో వివరాలు నమోదు చేయాలి అని తెలియచేయటం జరిగింది ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల వివరాలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంది సో ఇది హెడ్లైన్స్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ శాఖలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు విభాగాలు వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా అన్ని శాఖలు విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చూడండి ఫ్రెండ్స్ అన్ని శాఖలు ప్రభుత్వ రంగాలు యూనివర్సిటీలు వీటన్నిటిలో ఖాళీల వివరాలు తేల్చవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాథ్ దాస్ ఆదేశించారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీల భర్తీకి సంబంధించిన సిఎస్ఇటు వల్ల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ శాఖలు విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను అవసరమైన పోస్టులను భర్తీ వివరాలను డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ అండ్ పర్సనల్ విభాగంలో నమోదు చేయాలి అని ఆదేశాలు జారీ చేయటం జరిగింది ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేల్చాలని స్పష్టం చేశారు ఆ లెక్కలు ఆధారంగా అవసరమైన పోస్టులను దశల భర్తీ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా క్యాలెండర్ రూపొందించి మే ముప్పై ఒకటిన విడుదల చేస్తారని చెప్పారు ఇందుకోసం జాతకు అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ మే ముప్పై ఒకటి ఇందుకోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీల్లో పోస్టుల ఖాళీలు లెక్క తేల్చాలని తెలియచేయటం జరిగింది అనంతరం సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి అని స్పష్టం చేశారు సిఎస్ ఇంకా ఏం చెప్పారంటే లోతుగా పరిశీలించి వివరాలు ఇవ్వాలి అని ఆదేశించడం జరిగింది సో అవి గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు అధికారాలను వాటికి బదిలీ చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖలు ఖాళీలో ఉన్న రిక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలించాలి నెక్స్ట్ రాష్ట్ర విభజన అనంతరం కొన్ని శాఖలు విభాగాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బందికి పని తక్కువైన నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలియచేయటం జరిగింది నెక్స్ట్ యూనివర్సిటీలు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీల ఖాళీలు వివరాలను హెచ్ఆర్ ఎంఎస్లో పొందుపరచాలి హెచ్ఆర్ఎంఎస్ హెచ్ఆర్ఎంఎస్లో పొందుపరచాలి బ్యాక్లాక్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలను కూడా పొందుపరచాలి అని తెలియచేయటం జరిగింది ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు శాఖాధిపతులు తెలియచేయాలి అని సూచించారు అన్ని శాఖలకు చెందిన పోస్టులు ఖాళీలు భర్తీ వివరాలన్నీ కూడా ఒకే చోట తెలిసేలా డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ అండ్ పర్సనల్ డాష్ బోర్డ్లో లభ్యమవ్వాలి ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల రూపంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను ఆన్లైన్లో నేరుగా చూసే అవకాశం ఉంటుంది అది ఫ్రెండ్స్ సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ ముప్పై ఒకటిని మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ లోపల దీనికి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా ఆయా క్యాటగిరీస్కి అప్పచెప్పడం జరిగింది పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటనేది తెలియచేసే విధంగా వారికి పని అయితే అప్పచెప్పడం జరిగింది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి